ప్రధాని మోదీ పర్యటనతో విశాఖ ఉక్కు ఉద్యమం మళ్ళీ ఊపందుకుంటోంది. ఇప్పటికే కార్మిక ప్రజా సంఘాలు పోరాటాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రధాని మోదీ శుక్ర శనివారాల్లో విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. చాలా కాలం తర్వాత మోదీ వైజాగ్ పర్యటనతో స్వాగతం పలికేందుకు వైసీపీ బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. పర్యటన ఏర్పాట్లను అటు వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి, ఇటు బీజేపీ తరఫున జీవీఎల్ నరసింహారావు పట్టుదలతో చేపడుతున్నారు. అన్ని పనులను వదిలేసి పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. వైజాగ్ అభివృద్ధి నరేంద్ర మోదీ చలువేనని బీజేపీ నేతలు అంటున్నారు. ఆయనకు వైజాగ్ ఘనంగా స్వాగతం పలుకుతుందని అంటున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి అంటున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పాను నేను చాలా సందర్భాల్లో. ఇప్పుడు మేము అభివృద్ధి చేసి చూపించడానికి ప్రధానమంత్రి 11వ తేదీ ఇక్కడికి వస్తున్నారు. మేము ఎప్పుడు అమరావతి అన్నాం? జగన్మోహన్ రెడ్డి అమరావతి అన్నాడు, చంద్రబాబు నాయుడు అమరావతి అన్నాడు. మూడు అంటున్నాం, ఏమైనా అడగవలసింది అన్నా మమ్మల్ని? అబద్ధాలోడికి నేను సమాధానం చెప్పినా, ఖాళీగా ఉన్నానా? అవినీతి పట్ల ప్రచారం చేస్తే మేము చెప్పాలా? అభివృద్ధి నిరోధకులు ప్రచారం చేస్తే మేము చెప్పాలా? ప్రధాని విశాఖ పర్యటనతో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీలు అప్రమత్తమయ్యాయి. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నగరానికి వస్తున్న ప్రధాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో జగన్ రెడ్డి తీవ్రంగా విఫలమయ్యారని కమ్యూనిస్టు నేతలు మండిపడ్డారు. మోదీ ప్రాపకం ఉంటే చాలన్నట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని సిపిఐ ఏపీ సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కి చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ప్రధాని చేత హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలా రాష్ట్రానికి ఇంత అన్యాయం కేంద్రం చేస్తూ ఉంటే మీరు వాళ్ళని నిలయాల్సింది పోయి ఈరోజు మీరు తివాసీలు పరిచి, అరతివాసీలు పరిచి వాళ్ళందరికీ స్వాగతం చెప్పడం అని అంటే రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. వాళ్ళకి ఎంతసేపు నరేంద్ర మోడీ గారు ప్రాపకం సంపాదిస్తే చాలు అనేటటువంటి భావనే ఈరోజుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పని భావించే పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై జగన్ సర్కారు తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఏదో మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారని నేతలు మండిపడుతున్నారు. కేంద్రానికి ఇప్పటికే 2 సార్లు లేఖలు రాశామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందులో చిత్తశుద్ధి కనిపించడం లేదని నేతలు అంటున్నారు. ప్రజలంతా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని కోరుకుంటున్నారని, దాన్ని ప్రభుత్వాలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ ప్రశ్నించారు. ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి రిజర్వేషన్లు గల్లంతవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లేఖలు రాశారు, అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం కూడా ఇవ్వలేదు. అత్యంత దురహంకార పూరితంగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ప్రధాని పర్యటనతో తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు విఎస్పీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు గత 2 ఏళ్లకు పైగా పోరాడుతున్నారు. మరోవైపు వీరికి లొంగకుండా కేంద్రం తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. ఉద్యమం తారాస్థాయికి చేరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే సూచనలు మాత్రం కనిపించడం లేదు.